Hi friends, welcome to my channel. ఈ రోజు పోహా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి అటుకులను వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిర్చి ఆనియన్స్ తీసుకోవాలి, పల్లీలు తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అది వేడయ్యాక జీరా ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక పల్లీలు వేయాలి. ఇవి కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి వేయాలి. తర్వాత ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అటుకులలో ఒక నిమ్మకాయ రసం పిండాలి. దాన్ని బాగా కలపాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలపాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక అటుకులను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పోహా రెడీ.